नेल्लूर वाईसीपी जिला कार्यालय में बुधवार मेगा पीपल सर्वे पोस्टर आविष्करण कार्यक्रम जरिगिंदे। ई कार्यक्रम में मंत्री काकानी गोवर्धन रेड्डी पाल्गोनी पोस्टर नु आविष्करिंचि वाईसीपी नेतलकु अंदजेशारु। अनंतरं मंत्री काकानी मीडिया समावेशं निर्वहिंचि मात्लाडारु। मा नम्मकं नुवे जगन विजयवंतमैंदनि तेलिपारु। मेगा पीपल सर्वे लो कोटिकि पैगा कुटुंबालु पाल्गोनडं ओ चरित्र अन्नारु। गडप गडपकु मन प्रभुत्वंलो ए इंटिकेल्लिना वाईसीपी प्रभुत्वं समर्थवंतंगा पनिचेस्तुंदनि प्रजलु चेप्पुतुंडडं संतोषंगा उंदन्नारु। 2024 175కి 175 స్థానాలు సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు। చంద్రబాబును ప్రజలు ఎప్పుడు మర్చిపోయారని ఎద్దేవా చేశారు। ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి, ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి, మేరిగ మురళి, వైసీపీ నేత ఆనం విజయకుమార్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు। జగనన్నే మా భవిష్యత్తు పేరిట మా నమ్మకం నువ్వే జగన్ అనేటువంటి నినాదంతో ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి కుటుంబ సభ్యుడిని పలకరించి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను వివరించడం, గతంలో జరిగినటువంటి పరిపాలనలో జరిగినటువంటి లోపాలు తప్పిదాలను ఎత్తి చూపించడంతో పాటు నేటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం, పారదర్శకమైనటువంటి పరిపాలన, ప్రజలకు అందిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల తీరు ఇవన్నీ కూడా తెలియజేసి ప్రజల నుంచి మద్దతు సేకరించడానికి ఈరోజు మెగా పీపుల్ సర్వే పేరిట ఈ కార్యక్రమాన్ని पार्टी वैएसआर कांग्रेस पार्टी एप्रिल 7వ तेदीन प्रारंभించడం జరిగింది। కోటి 65 లక్షల కుటుంబాలను ఈ కార్యక్రమం ద్వారా చేరుకోవాలనేటువంటి లక్ష్యంతో పార్టీ నిర్ణయం తీసుకొని దానికి సంబంధించి క్షేత్ర స్థాయిలోనే గ్రామాల్లో గృహసారధులు, గ్రామ సచివాలయాల స్థాయిలో సచివాలయాల కన్వీనర్లు, మండల స్థాయిలో జేసీఎస్ కన్వీనర్లు, అదే విధంగా మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, వీటికి సంబంధించి ప్రత్యేకంగా ప్రతి రీజన్ కి ఈ కార్యక్రమాన్ని పరివేక్షించడానికి మరొక సమన్వయకర్తల విభాగం ఇవన్నీ ఏర్పాటు చేసి ఈ రోజు దాదాపుగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం। భారతదేశ చరిత్రలో ఏ పార్టీకి, జాతీయ పార్టీ గాని ప్రాంతీయ పార్టీ గాని, ఏ పార్టీకి కూడా లేనటువంటి 7 లక్షల మంది సైనికులతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి మొట్టమొదటి పార్టీ భారతదేశ చరిత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లో చెప్పాడు, మా నినాదమే 0175 కుప్పంతో సహా 175 నియోజకవర్గాలు మనం ఎందుకు గెలవకూడదు అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్ళాం। మొన్న జరిగినటువంటి ఏదైతే సర్వేలో ఫలితాలు వచ్చాయో నేషనల్ ఛానల్స్ ఇచ్చినటువంటి వాటిల్లో 24 నుంచి 25 వస్తాయి అని అన్నారంటేనే 175 మేమనుకున్నటువంటి నినాదం అవాస్తవం కాదు, ఏదో ఊహించడానికి కాదు, ఏదో అతిశయోక్తి కాదు అనేటువంటిది రుజువవుతుంది। కాబట్టి ఖచ్చితంగా మేము చెబుతున్నాం, కుప్పంతో సహా 175 స్థానాల లక్ష్యంగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ కోటి కుటుంబాలకి దరిచేరినటువంటి సందర్భంలో ఈరోజు అంత పెద్ద ఎత్తున కష్టపడి నెల్లూరు జిల్లాకు సంబంధించి దీంట్లో ప్రముఖ పాత్ర పోషించినటువంటి సాధారణంగా ఉండేటువంటి గృహ సారథులు కానీ, అదే విధంగా గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామ సచివాలయాల కన్వీనర్లు కానీ, మండలాలకు సంబంధించినటువంటి కన్వీనర్లు, వీళ్ళందరూ కూడా స్థానికంగా ఉండేటువంటి నాయకులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్లు, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, మేయర్లు, కౌన్సిలర్లు అందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది। అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరితో కలిసి స్వాగతం సుస్వాగతం। అలిపెరగని నాయకుడు, సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రధాయకుడు, నియోజకవర్గ ప్రజల ప్రథమ సేవకుడు, జగనన్న ఆశయ సాధకుడు, బడుగు బలహీన వర్గాల మనసు మెచ్చిన నాయకుడు, మత్స్యకార జాతికి అత్యంత ఆప్తుడు, మా ప్రీతమ నాయకులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, గౌరవనీయులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి నేలటూరు గ్రామ పంచాయతీకి విచ్చేయించిన సందర్భంగా సాదరంగా శుభస్వాగతం పలుకుతూ మీ భక్తాని కనకయ్య, గ్రామ సర్పంచ్, నేలటూరు గ్రామ పంచాయతీ, ముత్తుకూరు మండలం, నెల్లూరు జిల్లా।